ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కి ఒక చిన్న విన్నపం అండి. అయితే మీలో చాలా మంది అడుగుతున్నారు అన్నమాట, వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేయండి కొత్తగా వచ్చింది కదా అని చెప్పేసి. అయితే మీ కోసం ఏదైనా చిన్న చిన్న అప్డేట్స్ ఏమన్నా ఉంటే అందులో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో మీకు లింక్ అయితే ఇచ్చాను, వాట్సాప్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు, అలాగే గతంలో ఈ టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఈ వాట్సాప్ ఛానల్ లో అయితే జాయిన్ అవ్వండి, ఫాలో అవుతూ ఉండండి. అయితే ఇక మనం టాపిక్ లోకి వెళ్ళేటైతే, ఈరోజు ఇండియన్ పాస్పోర్ట్ మనం ఏ విధంగా అప్లై చేయాలి. మీ అందరికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది, మన ఛానల్లో కూడా గతంలో 1 ఇయర్ బ్యాక్ అనుకుంటానండి ఇది నేను చేశానన్నమాట, కానీ అప్పటికి ఇప్పటికీ చాలా మార్పులు అయితే వచ్చాయి. అయితే ఈరోజు అవేంటి, ఆ రోజు వీడియో కింద మీరు పెట్టిన కామెంట్స్లో కొన్ని డౌట్స్ కూడా నేనైతే ఈరోజు చెప్తాను, అలాగే మీకు ఈ వీడియోలో పూర్తిగా డెమో కూడా మీకు అయితే చూపిస్తాను. ఈ విధంగా అయితే మీరు ఈ 2023లో ఈ వచ్చిన పరిస్థితులను బట్టి మీరైతే ఈ విధంగా అప్లై చేసుకోవాలి, ఓకేనా? అయితే ముఖ్యంగా ఎడిట్ ఆప్షన్ లేదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉన్నారనమాట చాలామంది. అంటే మేము అప్లికేషన్ సబ్మిట్ చేసామండి, ఆల్రెడీ మేము ఫీజు కూడా పే చేసేసాము 1500 రూపీస్, కానీ మేము డీటెయిల్స్ అనేది రాంగ్ ఎంట్రీ చేసాం, అక్కడ నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇందులో రాంగ్ అయితే ఎంట్రీ చేసాము, కానీ మాకు ఎడిట్ ఆప్షన్ లేదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉన్నారు. ఎడిట్ ఆప్షన్ అయితే ఉందండి, అది ఏ విధంగా అనేది చెప్తాను. అయితే మీరు 1500 ఫీజు కట్టేసి స్లాట్ బుక్ చేసుకొని మీరు పాస్పోర్ట్ ఆఫీస్కి అయితే వెళ్తారు కదా, ఖచ్చితంగా ఆ టైంకి అయితే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ వెరిఫికేషన్ అనేది చేస్తారు, చేసిన తర్వాత అక్కడ మీరు చెప్పాలన్నమాట ఈ విధంగా మాకు ఆన్లైన్లో డీటెయిల్స్ రాంగ్ ఎంట్రీ చేసామండి, మాకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వండి మేము మార్చుకొని వస్తామని చెప్పేసి అయితే మీరు చెప్పాలి. చెప్తే మీకు వాళ్ళు ఎడిట్ ఆప్షన్ అయితే మీకు కల్పిస్తారనమాట. మళ్ళీ మీరు వచ్చి సేమ్ లాగిన్లో ఎడిట్ చేసుకొని మళ్ళీ స్లాట్ బుక్ చేసుకొని మళ్ళీ మీరు వెళ్ళొచ్చు పాస్పోర్ట్ ఆఫీస్కి, అయితే వితౌట్ ఫీజు అనమాట. ఫీజు అయితే మీరు పే చేయాల్సిన లేదు, ఫస్ట్ టైం పే చేశారు కదా అది సరిపోద్ది. అయితే చాలామంది ఇక్కడ చేస్తున్న మిస్టేక్ ఏంటంటే, రాంగ్ ఎంట్రీ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక మెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని మళ్ళీ ఫీజు కడుతూ ఉన్నారు, అలా అయితే చేయొద్దు అనమాట. మీరు పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళండి, మీరు ఫస్ట్ ఏ స్లాట్ అయితే బుక్ చేశారో ఆ స్లాట్ పట్టుకొని మీరు పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి ఎడిట్ ఆప్షన్ అయితే అడగండి. ఇక నెక్స్ట్ చేంజెస్ ఏమైనా చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే అడుగుతున్నారు, అంటే కరెక్షన్స్ అనమాట, నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ జెండర్ కానీ ఫాదర్ నేమ్ కానీ అడ్రస్ కానీ వీటిల్లో ఏదైనా మనం ఎన్నిసార్లు కరెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. మీరు రెన్యువల్ పెట్టుకోండి లేదంటే రీఇష్యూ పెట్టుకోండి. మీకు ఏదైనా చేంజెస్ చేయాలి అనుకుంటే కనుక ఏదైనా ఎన్నిసార్లైనా మీరు అయితే చేంజ్ చేసుకోవచ్చు అని, కానీ డేట్ ఆఫ్ బర్త్ విషయంలో మాత్రం ఒకసారి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. అది కూడా మీరు మైనర్లో ఉన్నప్పుడు, మైనర్గా ఉన్నప్పుడు పాస్పోర్ట్ ఇష్యూ చేసుకున్నారనుకోండి, అప్పుడు మీకు లైఫ్లో ఒకసారి అయితే ఛాన్స్ ఇస్తారు మీరు డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసుకోవడానికి. అదే మీరు మేజర్ అయి ఉండి మీరు పాస్పోర్ట్ అప్లై చేసుకున్నారనుకోండి, మీకు ఇష్యూ అయిన దగ్గర నుంచి, అంటే పాస్పోర్ట్ ఎప్పుడైతే ఏ డేట్లో ఇష్యూ అయిందో ఆ డేట్ దగ్గర నుంచి మీకు 5 ఇయర్స్ వరకు టైం అయితే ఉంటుంది అనమాట. ఈ 5 ఇయర్స్ లోపలో మీరు డేట్ ఆఫ్ బర్త్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. 5 ఇయర్స్ తర్వాత ఒకరోజు దాటినా మీరు లైఫ్లో పాస్పోర్ట్లో ఇంకా డేట్ ఆఫ్ బర్త్ అనేది చేంజ్ చేయలేరు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏం లేదు, మైనర్కి అయితే ఒకసారి ఛాన్స్ ఇస్తారు మైనర్గా ఉన్నప్పుడు పాస్పోర్ట్ తీసుకుంటే, కానీ మేజర్గా ఉన్నప్పుడు తీసుకుంటే కనుక 5 ఇయర్స్ లోపల మార్చుకోవాలి అంతేనమాట. నెక్స్ట్ ఇక నాన్ ఈసీఆర్ ఈసీఆర్కి మధ్య తేడా ఏంటని చెప్పేసి అయితే అడుగుతూ ఉన్నారు. ఇక్కడ ఏం లేదండి, ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను స్పెషల్గా దీని గురించి, అది నేను ఎంటర్ స్క్రీన్లో ఇస్తాను ఒకసారి చూడండి. మినిమం 10th చదువుకున్నారనుకోండి, అంటే 10th పాస్ అయ్యి దాని తర్వాత అబౌవ్ చదివినా పర్వాలేదు, మినిమం 10th చదువుకున్నారంటే వాళ్ళకి నాన్ ఈసీఆర్ అయితే ఎస్ పెట్టండి. అదే 10th బిలో అయితే కనుక ఈసీఆర్ అయితే వస్తుంది అనమాట. ఈసీఆర్ వస్తే వీళ్ళు 18 దేశాలకు అయితే వెళ్ళడానికి అవ్వదు, కాకపోతే ఇమిగ్రేషన్ అనేది చేయించుకోవచ్చు. అక్కడ ఎయిర్పోర్ట్ ఆఫీస్లో ఇమిగ్రేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి, అక్కడ ఇమిగ్రేషన్ చేయించుకొని అక్కడ నుంచి అయితే వెళ్ళొచ్చు, అంటే ఏదైనా జాబ్ పర్పస్, మెడికల్ పర్పస్ ఇలాంటి వాటికి అదర్ కంట్రీకి. బట్ ఏంటంటే మీరు ఎడ్యుకేటెడ్ అయితే, అంటే మినిమం 10th చదువుకున్నా వాళ్ళకి నాన్ ఈసీఆర్ కేటగిరీకి అయితే వస్తారనమాట, బిలో అయితే ఈసీఆర్ కేటగిరీ. ఓకేనండి, ఈ వీడియో మీకు టోటల్ పూర్తిగా కావాలంటే గతంలో వీడియో చేశాను. ఇక మేము పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి వచ్చేసాము, మాకు వెరిఫికేషన్ ఎన్ని రోజుల్లో జరుగుతుంది, అంటే మాకు పోలీస్ వెరిఫికేషన్ అనేది ఎన్ని రోజుల్లో జరుగుతుంది అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. ఇక్కడ ఏంటంటే మీకు పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి వచ్చారనుకోండి, ఒక వారం రోజుల్లో మీ ఇంటికి కానిస్టేబుల్ వస్తారనమాట. వచ్చినప్పుడు ఏం చెక్ చేస్తారు, మీ 10th ఒకవేళ ఎడ్యుకేటెడ్ అయితే కనుక ఎస్ఎస్సీ మార్క్స్ మేమో ప్లస్ ఆధార్ కార్డు, ఈ రెండింటిలో కూడా సేమ్ డీటెయిల్స్ అయితే ఒకేలా ఉండాలన్నమాట. మీరు అప్లికేషన్ ఏదైతే ఫిల్ చేశారో దాని ప్రకారంగా ప్రూఫ్ అనేది ఖచ్చితంగా ఉండాలి, ఒక స్పెల్లింగ్ కూడా మిస్టేక్ అనేది ఉండకూడదు, లేదంటే కనుక మీకు పాస్పోర్ట్ ఇష్యూ చేయరు.
ఖచ్చితంగా మీరు అప్లికేషన్ అంటే మీరు మాక్సిమం చదువుకున్నవారు అనుకోండి సర్టిఫికెట్ ప్రకారంగా అయితే మీరు పెట్టండి అదే చదువుకోలేని వారు అయితే ఆధార్ కార్డు ప్రకారంగా పెట్టుకోండి ఏదో ఒక ప్రూఫ్ అయితే ఖచ్చితంగా ఉండాలి అప్లికేషన్ కూడా సేమ్ ఉండాలన్నమాట అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఓకేనా ఈరోజు మీకు చిన్న డెమో అయితే చూపిస్తాను టోటల్గా ఏ విధంగా చేయాలనేది చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి చూస్తే మీకు ఏ డౌట్స్ కూడా రావు ఒకవేళ డౌట్ వస్తే కనుక కిందనే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను వాట్సాప్ ఛానల్లో మాత్రం జాయిన్ అవ్వడం మర్చిపోవద్దు మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే చిన్న చిన్న అప్డేట్స్ అనేది ఈసారి నుంచి పోస్ట్ చేస్తూ ఉంటాను షార్ట్ రూపంలో కూడా పెడుతూ ఉంటాను ఓకేనండి మరి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఫస్ట్ మీరు గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత ఇండియన్ పాస్పోర్ట్ అని చెప్పేసి టైప్ చేయండి. కింద మీకు వస్తుంది కదా. అయితే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి అయితే ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. దీనికంటే ముందు ఒక మెయిల్ క్రియేట్ చేసి పెట్టుకోండి మీరు. ఓకేనా, యూజర్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుద్ది. ఇక్కడ పాస్పోర్ట్ ఆఫీస్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని టిక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ పాస్పోర్ట్ ఆఫీస్ మీరు ఏదైతే అది పాస్పోర్ట్ ఆఫీస్ ఎక్కడైతే అక్కడ పెట్టుకోండి. నేనైతే సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ గివెన్ నేమ్ అని చెప్పేసి అయితే అడుగుతున్నారు కదా, ఇక్కడ ఓన్లీ నేమ్ మాత్రమే రాయాలండి. తర్వాత ఇక్కడ సర్నేమ్ అయితే రాయాలన్నమాట. మీరు ఎస్ఎస్సి మార్క్ లిస్టు ప్రకారంగా అయితే అయినా అవ్వచ్చు, లేదంటే ఆధార్ కార్డు ప్రకారంగా అయినా అవ్వచ్చు. చదువుకున్న వారైతే మాత్రం ఎస్ఎస్సి మార్క్ లిస్టు ఏ విధంగా ఉందో అదే విధంగా అయితే ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి, మీరు ఒక మెయిల్ క్రియేట్ చేసి పెట్టుకున్నారు కదా, ఆ మెయిల్ ఐడి అయితే ఇక్కడ ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ లాగిన్ ఐడి సేమ్ మీ మెయిల్ ఐడియే పెట్టుకుంటారా సేమే పెట్టుకుంటారా అని చెప్పేసి అయితే అడుగుతున్నారు, ఇక్కడ ఎస్ పెట్టుకోండి. అయితే ఇక్కడ లాగిన్ ఐడి మళ్ళీ మీ యొక్క మెయిల్ ఐడి ఇస్తారనమాట లాగిన్ ఐడి కింద. నెక్స్ట్ పాస్వర్డ్ అని అడుగుతున్నారు కదా, ఒక క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్లో అలాగే స్పెషల్ క్యారెక్టర్ ఉండేలాగా అయితే పెట్టుకోండి. నెక్స్ట్ కన్ఫర్మ్ పాస్వర్డ్ సేమ్ అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ హింట్ క్వశ్చన్ అని చెప్పేసి అయితే అడుగుతున్నారు కదా, దీన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఏదో ఒక హింట్ అయితే ఇవ్వండి, ఎందుకంటే రేపు మీరు పాస్వర్డ్ మర్చిపోయినా తీసుకోవడానికి అయితే అవుతుంది అన్నమాట. ఇక్కడ ఫేవరెట్ కలర్ అని చెప్పేసి అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ నేను ఇక్కడ పింక్ అని చెప్పేసి అయితే రాస్తాను. ఓకేనా, తర్వాత ఇక్కడ నా క్యాప్చర్ ఎంటర్ చేస్తారు, రిజిస్టర్ అని చెప్పేసి క్లిక్ చేస్తారు. చూడండి ఇక్కడ రిజిస్టర్ అని చెప్పేసి క్లిక్ చేయగానే రిజిస్ట్రేషన్ కన్ఫర్మేషన్ అని చెప్పేసి అయితే మీకు మెయిల్ ఏదైతే ఇచ్చారో దానికి ఒక లింక్ అయితే వెళ్తుంది అన్నమాట, అంటే యాక్టివేషన్ లింకు. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు ఇప్పుడు అకౌంట్ని అయితే యాక్టివేట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు మెయిల్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి పాస్పోర్ట్ అడ్మిట్ అని చెప్పేసి మెయిల్కి అయితే మనకి ఒక లింక్ అయితే పంపిస్తారనమాట. ఇక్కడ పైన వచ్చింది కదా, దీన్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత కొద్ది కిందకు వస్తే మీకు ఇక్కడ యాక్టివేట్ యువర్ అకౌంట్ అని చెప్పేసి ఒక లింక్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ లింక్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ యూజర్ ఐడి ఏమి ఇచ్చుకున్నారు, మీ మెయిల్ ఐడి కదా ఇచ్చుకున్నారు, ఇక్కడైతే మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ చూడవచ్చు యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ యాక్టివేటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి అయితే మనకు ఒక మెసేజ్ అయితే వస్తుంది అన్నమాట. ఇక్కడే మీకు క్లిక్ హియర్ టు లాగిన్ అని చెప్పేసి అయితే ఉంటుంది అన్నమాట, దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే మళ్ళీ మీకు లాగిన్ ఐడి అయితే అడుగుతుంది, లాగిన్ ఐడి ఏమి ఇచ్చారు, మీ మెయిల్ ఐడి కదా ఇచ్చారు, అదే ఎంటర్ చేద్దాం. కంటిన్యూ అయితే క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అయితే అడుగుతుంది అనమాట. ఇందాక మీరు పాస్వర్డ్ అయితే సెట్ చేసుకున్నారు కదా, ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేయాలి, లాగిన్ అని చెప్పేసి క్లిక్ చేయాలి. చూడండి ఇక్కడ లాగిన్ అవ్వగానే డాష్ బోర్డ్, అంటే ఇది క్యాండిడేట్ డాష్ బోర్డ్ అనమాట, ఈ విధంగా అయితే ఓపెన్ అవుద్ది. ఓకేనండి, మీరు ఇక్కడ రెన్యువల్ చేయాలనుకుంటున్నారా న్యూ పాస్పోర్టా, మనం ఈరోజు చెప్పుకున్నది న్యూ పాస్పోర్ట్ కాబట్టి రెన్యువల్ అయితే మీకు తర్వాత చెప్తానులేండి. అయితే ఇక్కడ మీకు అప్లై ఫర్ ఫ్రెష్ పాస్పోర్ట్ అని చెప్పేసి అయితే ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. రెన్యువల్కైనా దాన్నే క్లిక్ చేసుకోవాలనుకోండి. నెక్స్ట్ ఇక్కడ క్లిక్ హియర్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే మీకు ఆర్పిఓ సెలెక్షన్ అని చెప్పేసి అయితే అడుగుతుంది అనమాట, అంటే మీ యొక్క స్టేట్ని సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ మీ డిస్ట్రిక్ట్ని కూడా ఇందులో సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుద్ది. పాస్పోర్ట్ టైపు ఇక్కడ ఫ్రెష్, రీఇష్యూ గురించి అయితే తర్వాత చెప్దాం. ఇక్కడ ఫ్రెష్ పాస్పోర్ట్ అయితే నేను క్లిక్ చేస్తున్నాను. నార్మల్లో తత్కాలం, తత్కాలం అంటే మీకు స్లాట్ బేగా వస్తుంది అనమాట కొద్దిగా, ప్లస్ మీకు 500 రూపీస్ కూడా ఎక్స్ట్రా అయితే ఉంటుంది. నార్మల్ అయితే పెట్టుకోండి, మీ ఇష్టం, బేగా స్లాట్ కావాలి అనుకుంటే తత్కాలం పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ బుక్ టైపు 36 పేజెస్ కావాలా 60 పేజెసా, మ్యాక్సిమం అందరికి 36 అయితే సరిపోద్ది. ఎక్కువగా జర్నీ చేసే వాళ్ళు అయితే ఎక్కువగా అదర్ కంట్రీస్కి అయితే వెళ్తూ ఉంటారు కదా, రాను పోను అలాంటి వాళ్ళకి అయితే ఎక్కువ పేజెస్ అయితే ఉపయోగపడతాయి. అయితే నేను 36 పేజెస్ పెడతాను, నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ అప్లికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇందాక మీరు ఇచ్చినవి కాకుండా ఇందాక రిజిస్ట్రేషన్కి ఇచ్చాం, కానీ ఇప్పుడు అప్లికేషన్ అనేది ఫిల్ చేయాలి కాబట్టి ఇక్కడ మీరు చూడండి గివెన్ నేము ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ చదువుకున్నవారైతే, లేదంటే ఆధార్ కార్డు ప్రకారంగా. నెక్స్ట్ సర్నేమ్ కూడా ఇచ్చేస్తారు, ఇక్కడ జెండర్ సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ అదర్ నేమ్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి అయితే అడుగుతున్నారు, ఇక్కడ నో పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చేంజ్ యువర్ నేమ్ అని చెప్పేసి అయితే అడుగుతున్నారు, చేంజ్ చేయరు కదా, నో అని పెట్టేసుకోండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అవ్వండి,
నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇండియా కాకుండా వేరే కంట్రీలో ఏమన్నా మీరు జన్మించారని చెప్పేసి అయితే అడుగుతున్నారు, కాదు కదా, అందుకే నో అని చెప్పేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు ఏ విలేజ్లో జన్మించారు ఆ విలేజ్ పేరు అయితే రాయండి. నెక్స్ట్ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీ యొక్క డిస్ట్రిక్ట్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మెరిటల్ స్టేటస్ మీకు మ్యారేజ్ అయిందా లేదా అనేది అడుగుతున్నారు. నేనైతే ఇక్కడ సింగిల్ అని చెప్పేసి పెడుతున్నాను. నెక్స్ట్ ఇక్కడ కొద్ది కిందకు వస్తే మీరు ఇక్కడ చూసుకోవచ్చు సిటిజన్ ఆఫ్ ఇండియన్ బై అని చెప్పేసి అయితే అడుగుతున్నారు, బర్తే కాబట్టి అది చేసుకోండి. నెక్స్ట్ పాన్ నెంబరు ఇస్తే ఇవ్వచ్చు లేదంటే లేదు, ఓటర్ ఐడి కూడా అంతే. నెక్స్ట్ ఇక్కడ ఎంప్లాయీ టైప్ అని చెప్పేసి అయితే అడుగుతున్నారు, మీరు గవర్నమెంట్ ఎంప్లాయీయా లేదంటే ప్రైవేటా సెల్ఫ్ ఎంప్లాయీడా ఇవన్నీ కూడా అయితే ఉన్నాయి, సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీరు ఎంత చదివారు అనేది ఇక్కడ పెట్టుకోండి. గ్రాడ్యుయేట్ అండ్ అబోవ్ ఉంది, నెక్స్ట్ సెవెంత్ పాస్ ఉంది, నెక్స్ట్ టెన్త్ పాస్ అండ్ అబోవ్. నేను టెన్త్ పాస్ అండ్ అబోవ్ అయితే పెడుతున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఈ నాన్ ఈసీఆర్ కేటగిరీ, నాన్ ఈసీఆర్ కేటగిరీ అంటే టెన్త్ మినిమం టెన్త్ చదువు ఉండాలి నాన్ ఈసీఆర్ కావాలి అంటే. ఈసీఆర్ పాస్పోర్ట్ ఎవరికి ఇస్తారు, టెన్త్ బిలో ఉన్న వాళ్ళకి మాత్రం ఈసీఆర్ అయితే వస్తుంది అనమాట. అయితే ఇక్కడ టెన్త్ చదివారు కాబట్టి నేనైతే ఎస్ పెడుతున్నాను. ఇక్కడ నెక్స్ట్ స్టెప్ కిలగానే మీకు ఫ్యామిలీ డీటెయిల్స్ అయితే అడుగుతుంది అనమాట. ఇక్కడ ఫాదర్ నేమ్ అయితే ఇవ్వాలండి, తర్వాత సర్ నేమ్ అయితే ఇవ్వాలి ఎస్ఎస్సీ మార్క్ లిస్ట్ ఆధారంగా, తర్వాత ఇక్కడ మదర్ నేమ్ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేయగానే మీకు ప్రెజెంట్ రెసిడెన్షియల్ అడ్రస్ అయితే అడుగుతుంది అనమాట. ఇక్కడ హౌస్ నెంబరు నెక్స్ట్ స్ట్రీట్ నేము రెండు ఇవ్వండి చాలు, ఓకేనా, 3-41 ఏదో స్ట్రీట్ నేము మెయిన్ రోడ్ అని చెప్పేసి అయితే ఇస్తున్నాను. నెక్స్ట్ మీకు విలేజ్ అయితే ఇవ్వండి, తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం నేనైతే మామూలుగా ఇచ్చాను కాబట్టి ఇందాక అదైతే ఆటోమేటిక్గా వచ్చాయి. నెక్స్ట్ ఇక్కడ పోలీస్ స్టేషన్ అయితే అడుగుతున్నారనమాట, మీకు దగ్గరలో ఏ పోలీస్ స్టేషన్ అయితే ఉందో ఆ పోలీస్ స్టేషన్ అయితే మీరు ఇక్కడ ఎంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ పిన్ కోడ్ అయితే ఇవ్వండి, తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వండి, నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి, తర్వాత ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అవైలబుల్ అంటే మీరు పర్మనెంట్ అడ్రస్లోనే ఉంటున్నారా అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. ఇక్కడ ఎస్ అని చెప్పేసి టిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ అడ్రస్ సేమ్ ప్రెజెంట్ అడ్రస్ కరెంట్ అడ్రస్ రెండు మొత్తం అన్ని ఒకటేనా అని చెప్పేసి అయితే అడుగుతున్నారు, ఇది కూడా ఎస్ పెట్టుకోండి, ఓకేనా. తర్వాత సేమ్ ఐ డీటెయిల్స్, తర్వాత నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళండి. నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేయగానే మీకు ఐ అగ్రీ రిసీవ్డ్ ఎస్ఎంఎస్ అప్డేట్స్ అని చెప్పేసి అయితే అడుగుతున్నారు, అంటే ఎస్ఎంఎస్ రూపంలో మీకు అప్డేట్స్ ఏమన్నా పాస్పోర్ట్ నుంచి రావాలని చెప్పేసి అయితే అడుగుతున్నారు. ఇక్కడ ఓకే చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఒక పాపప్ అయితే వస్తుంది అనమాట చేసుకోమని, ఓకే అని చెప్పేసి క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ క్లిక్ చేయగానే ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ అయితే అడుగుతుంది అనమాట, అంటే మీ రిలేటివ్ది ఎవరిదైనా ఇచ్చినా పర్వాలేదు. ఇక్కడ నేమ్ ఇవ్వాలి, తర్వాత అడ్రస్ కంప్లీట్గా అయితే రాయాలి, నెక్స్ట్ వాళ్ళ ఫోన్ నెంబర్ అయితే ఇవ్వాలన్నమాట. లేదు మీ ఫాదర్ మీ మదర్ కానీ ఎవరు తీసుకున్నా పర్వాలేదు. తర్వాత ఇక్కడ పాస్పోర్ట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది అనమాట, మీరు నో అని చెప్పేసి పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ప్రీవియస్గా మీకు పాస్పోర్ట్ అయితే ఏం లేదు కదా, అవసరం లేదు కాబట్టి ఇది కూడా నాట్ అవైలబుల్ అని చెప్పేసి పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ అప్లైడ్ పాస్పోర్ట్ నాట్ ఇష్యూడ్ అని చెప్పేసి అయితే అడుగుతున్నారు, ఇది కూడా మీరు నో అని చెప్పేసి పెట్టేసుకోండి. సేవ్ మై డీటెయిల్స్ మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళండి. నెక్స్ట్ ఇక్కడ అదర్ డీటెయిల్స్ అనమాట, అంటే మీకు ఏమైనా కోర్టు వాయిదాలు కానీ ఏమైనా కేసులు క్రిమినల్ కేసులు అలాంటివి ఏమైనా ఉన్నాయని చెప్పేసి అయితే అడుగుతారు, ఇవన్నీ కూడా నో అని చెప్పేసి మీరు సెలెక్ట్ చేసేసుకోండి, ఓకేనండి. మొత్తం నో పెట్టేసుకోండి. మీకైతే వెరిఫికేషన్కి వస్తారు మీ ఇంటికి కానిస్టేబుల్, తర్వాత మీరు నో పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇది మీకు మెయిన్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు పాస్పోర్ట్ డీటెయిల్స్ వెరిఫికేషన్ అని చెప్పేసి అయితే మనకు పాస్పోర్ట్ ఈ విధంగా వస్తుందని ఇక్కడ అయితే చూపిస్తారనమాట. ఇక్కడ డీటెయిల్స్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. మీరు ఏదైనా ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే మీరు బ్యాక్ వెళ్ళి ఇప్పుడు ఎడిట్ చేసుకోవాలి, మీరు మళ్ళీ ఫ్రంట్కి వెళ్తే మళ్ళీ ఎడిట్ చేసుకోలేరనమాట. జాగ్రత్తగా అయితే ఇక్కడ చూసుకోండి ప్రతిదీ కూడా, డేట్ ఆఫ్ బర్త్ నేమ్ ఇవన్నీ కూడా అన్నీ కరెక్ట్గా ఇచ్చారా లేదా అనేది జాగ్రత్తగా చూసుకోండి స్పెల్లింగ్ మిస్టేక్స్తో సహా, ఓకేనా. వెళ్ళిన తర్వాత ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ అండి, మీరు ఇక్కడ చూసుకోవచ్చు రెండింటి దగ్గర కూడా మీరు ఆధార్ పెట్టుకున్నా పర్వాలేదు, లేదంటే ఇందులో మీకు ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ కూడా అడుగుతారు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కింద, ఓకేనా. ప్రూఫ్ ఆఫ్ బర్త్ కింద ఒకటేని, నెక్స్ట్ వచ్చేసి మీకు రెసిడెన్షియల్ అడ్రస్ కింద ఒకటి మీరైతే పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే రెండింటికి ఆధార్ ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ప్లేస్ దగ్గర మీ విలేజ్ నేమ్ అయితే రాయాలి, డేటు ఆటోమేటిక్గా వస్తుంది, ఈ రోజు అప్లై చేసిన డేట్ అయితే వస్తుంది అనమాట, ఓకేనా. తర్వాత మీరు లాస్ట్లో సబ్మిట్ అని చెప్పేసి ఉంటుంది, సబ్మిట్ చేసేయండి. చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి. ఇక్కడతో మీకు అయిపోయినట్టు కాదు, ఇక్కడ నుంచి మెయిన్ అనమాట, ఇక్కడ పే అండ్ షెడ్యూల్ అపాయింట్మెంట్ అని చెప్పేసి అయితే ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి, ఓకేనండి. ఎందుకంటే మనం స్లాట్ బుక్ చేయాలి కదా. అయిన తర్వాత ఇక్కడ మీకు ఆన్లైన్ పేమెంట్ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంది, ఇక్కడ ఎస్బీఐ అని చెప్పేసి కనబడుతుంది కదా, అంటే ఎస్బీఐ ఒకటే కాదు యూపీఐ నుంచి కూడా మీరు అయితే కట్టొచ్చు, నేను చెప్తాను. దీన్ని టిక్ చేసుకోండి, నెక్స్ట్కి అయితే వెళ్ళండి. తర్వాత మీ యొక్క డీటెయిల్స్ మీ నేము డేట్ ఆఫ్ బర్త్తో చూపిస్తూ ఉంటుంది కరెక్ట్గా ఉన్నాయి లేదని చూసుకున్న తర్వాత నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు షెడ్యూల్ అపాయింట్మెంట్ అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. ఇక్కడ లొకేషన్ అంటే మీరు ఏ పాస్పోర్ట్లో స్లాట్కి వెళ్దాం అనుకుంటున్నారు అనేది అక్కడ బుక్ చేసుకోవాలి కదా, ఆ పాస్పోర్ట్ తాలూకా
ఆఫీస్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్న క్యాప్చన్ ఎంటర్ చేయండి, నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. ఇకనే మీకు పే అండ్ బుక్ అపాయింట్మెంట్ అని చెప్పేసి అయితే ఈ విధంగా అయితే వస్తుంది. అయితే మీరు ఇక్కడ స్లాట్స్ ఎప్పుడు ఖాళీ ఉన్నాయి అనేది చూసుకోండి. ఇక్కడ మీకు 1500 ఫీజు అయితే మనం తీసుకుంటున్నారనమాట. ఇది మీకు రెన్యువల్కైనా సరే అంతే ఉంటుంది. ఓకేనండి. ఇక్కడ దీని మీద క్యాలెండర్ అయితే ఉంది కదా, ఇక్కడ జస్ట్ దీని మీద క్లిక్ చేశారనుకోండి, మీకు రెడ్ కలర్లో ఉన్నాయని స్లాట్స్ క్లోజ్ అయిపోయినట్టు, ఓన్లీ గ్రీన్ కలర్లో అయితే కనిపిస్తూ ఉన్నాయి కదా, అక్కడ స్లాట్స్ అవైలబుల్గా ఉన్నట్టు అనమాట. ఏదో దాన్ని మీరైతే సెలెక్ట్ చేసుకోండి. పే అండ్ బుక్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఓకే అండర్స్టాండ్ అని చెప్పేసి అయితే మీకు ఒక చిన్న పాపప్ అయితే వస్తుంది, దీన్ని కూడా మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు పేమెంట్కి అయితే వెళ్తుంది అనమాట. ఇక్కడ నుంచి మీరు పేమెంట్ అయితే చేసేవచ్చు, యూపీఐని సెలెక్ట్ చేసుకొని చేయవచ్చు, లేదంటే నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు, ఏదైనా సరే మీ ఇష్టమే. అయితే ఇక్కడ యూపీఐని సెలెక్ట్ చేస్తున్నానండి. సెలెక్ట్ చేసిన తర్వాత మనకు లోడింగ్ అయితే తీసుకుంటాం. పేమెంట్ అయితే చేసేయండి. పేమెంట్ చేయడం మీ అందరికీ తెలుసు ఆల్రెడీ. చేసిన తర్వాత మీకు స్లాట్ అనేది ఇంకా రాదనమాట, మీకు చెప్తాను ఇప్పుడు. మళ్ళీ తర్వాత దాన్ని వెరిఫై చేయడం కూడా ఉంటుంది. చూడండి, ఇక్కడ పేమెంట్ చేసిన తర్వాత యువర్ ట్రాన్సాక్షన్ ఈజ్ సక్సెస్ అని చెప్పేసి అయితే వస్తుంది అనమాట ఒక పాపప్. దాన్ని మీరు ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత మీకు మళ్ళీ ఈ సైట్ అనేది రీడైరెక్ట్ అవుతుంది అనమాట. అప్పటి వరకు కూడా కొద్దిగా వెయిట్ చేయండి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. షెడ్యూల్ అపాయింట్మెంట్ అని చెప్పేసి మనకి పేమెంట్ స్టేటస్లో కూడా సక్సెస్ అని చెప్పేసి అయితే వస్తుంది. ఇప్పుడు మీరు చేయవలసింది, ఇక్కడ సర్వీసెస్లో వ్యూ సేవ్డ్ సబ్మిట్ అప్లికేషన్స్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే డాష్బోర్డ్ ఓపెన్ అవుద్ది. మీరు ఇక్కడ చూడొచ్చు, జస్ట్ ఇక్కడ రేడియో బటన్ అయితే ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ దగ్గర ఇక్కడ మీరు క్లిక్ చేసుకోండి. ఇలాగా క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఇలా వస్తుంది. ఇక్కడ పేమెంట్ స్టేటస్ కూడా మీకు సక్సెస్ అని చెప్పేసి వస్తుంది. ఒకవేళ చాలామందికి ఇక్కడ ఇంటిలైజ్డ్ అని చెప్పేసి కూడా కనిపిస్తూ ఉంటుంది, అలాంటప్పుడు ఇక్కడ పేమెంట్ అండ్ అపాయింట్మెంట్ అని చెప్పేసి అయితే ఉంది కదా, దీంట్లోకి వెళ్ళి ఇక్కడ ట్రాక్ పేమెంట్ స్టేటస్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మీకు ఇక్కడ సక్సెస్ అని చెప్పేసి వస్తుంది అనమాట. లేదంటే ఇక్కడ క్లిక్, ఒకవేళ ఇది పెండింగ్లో ఉందనుకోండి, అంటే మీరు పేమెంట్ చేసినా సరే పెండింగ్లో ఉందనుకోండి, క్లిక్ హియర్ టు రీవెరిఫై పేమెంట్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మీకు సక్సెస్ అయితే అయిపోద్ది అనమాట. ఓకేనా. అయితే మళ్ళీ నేను వ్యూ సేవ్డ్ అప్లికేషన్లోకి అయితే వెళ్తున్నాను. మళ్ళీ ఇందాక ఇచ్చింది కాకుండా అపాయింట్మెంట్ అయితే బుక్ చేయాలి. ఇప్పుడు ఇప్పుడు ఎలా చేయాలనేది మీకు చెప్తాను. అయితే ఇక్కడ మీకు ప్రింట్ రీసిప్ట్ కావాలంటే తీసుకోవచ్చు, అలాగే ఇప్పుడు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అయితే మనం అప్లోడ్ చేయాలి. ఇక్కడ చూడండి మీరు అప్లోడింగ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి అయితే ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే ఇక్కడ అటాచ్మెంట్ టైప్ అని చెప్పేసి అయితే కనిపిస్తూ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ అడ్రస్ ప్రూఫ్ అని చెప్పేసి అయితే ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అని చెప్పేసి పెట్టుకున్నా పర్వాలేదు, నేనైతే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ పెడుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి కొద్ది కిందకి రండి, ఇక్కడ అటాచ్మెంట్ మీరు ఏమి అటాచ్ చేస్తున్నారు ఇందులో అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. ఇక్కడ ఆధార్ కార్డ్ అయితే పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూస్ ఫైల్, అది పీడిఎఫ్లో మాత్రమే ఉండాలి. నేనైతే డైరెక్ట్గా పీడిఎఫ్లో అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను. చేసిన తర్వాత జస్ట్ అప్లోడ్ అని చెప్పేసి క్లిక్ చేయండి ఫైల్ ఇచ్చేసి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద కూడా మీరు 10th క్లాస్ సర్టిఫికేట్ కూడా ఇవ్వచ్చండి. ఓకేనా. మొత్తం 3 కూడా అప్లోడ్ అయ్యాయి కదా, ఇక్కడ కావాలంటే డిలీట్ చేసుకోవచ్చు. మనం డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేస్తాం కదా, ఇప్పుడు పేమెంట్ అండ్ అపాయింట్మెంట్ అని చెప్పేసి ఉంది కదా, దీంట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ పే అండ్ షెడ్యూల్ అపాయింట్మెంట్ అని చెప్పేసి అయితే ఉంటుంది, దీన్ని మీరు క్లిక్ చేసుకోండి. చేయగానే మీకు షెడ్యూల్ అపాయింట్మెంట్ అని చెప్పేసి మీ నేము, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మళ్ళీ మీరు ఇందాకలాగే సేమ్ పాస్పోర్ట్ డీటెయిల్స్ అయితే అదే పాస్పోర్ట్ ఆఫీస్ ఇచ్చి నెక్స్ట్ ఇక్కడ ఉన్న క్యాప్చన్ ఎంటర్ చేసి నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేయాలి. ఇందాక చేసింది కాకుండా మళ్ళీ ఇప్పుడు చేయాలన్నమాట. ఓకేనా. చూడండి, ఇక్కడ నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీకు స్లాట్స్ మళ్ళీ చూపిస్తుంది అనమాట, ఆ స్లాట్ని మీరు క్లిక్ చేసుకోండి. ఇక్కడ గ్రీన్ కలర్లో ఉన్నాయి మాత్రమే మీకు అవైలబుల్లో ఉన్నట్టు అనమాట, జాగ్రత్త చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ బుక్ అపాయింట్మెంట్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ప్రింట్ అప్లికేషన్ రీసిప్ట్ అని చెప్పేసి అయితే వస్తుంది. ఇక్కడతో మీకు అయిపోయినట్టే. అయితే ఇది మనం ప్రింట్ ఎలా తీసుకోవాలి, స్లాట్ ఎలా మనం ప్రింట్అవుట్ తీసుకోవాలనేది ఇప్పుడు చెప్తాను. జస్ట్ దీని మీద ఏం లేదండి, క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అప్లికేషన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. కింద మీకు ప్రింట్ అప్లికేషన్ రీసిప్ట్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేయగానే ఒక పాపప్ అయితే వస్తుంది, దాన్ని కూడా ఓకే చేయండి. ఓకే చేయగానే మీకు స్లాట్ ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. ఇందులో మీకు పూర్తి డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఈ స్లాట్కి వెళ్ళిన తర్వాత మీకు ఒక వారం రోజులకి కానిస్టేబుల్ వెరిఫికేషన్కి అయితే వస్తారనమాట మీ హౌస్కి. ఇదండి ప్రాసెస్. అయితే మీకు ఇక్కడ నుంచి మీరు పాస్పోర్ట్ ఆఫీస్కి ఎప్పుడైతే వెళ్ళి వచ్చేస్తారో అక్కడ నుంచి మీకు ఒక వారం రోజులకి మీ కానిస్టేబుల్ అయితే వస్తారు. తర్వాత మీకు ఒక 15 to 20 డేస్ అంటే 1 మంత్ బిలో మీకు పాస్పోర్ట్ అనేది పోస్ట్లో అయితే వస్తుంది అనమాట. ఓకేనండి. ఈ విధంగా మీరు అప్లై చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. చాలామంది డౌట్స్ అయితే అడిగారు కాబట్టి ఈ వీడియో చేయవలసి వచ్చింది. మరి వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మరి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, ఫాలో అవుతూ ఉండండి.